మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కోరణకు చెందిన మార్క్ స్వప్న రమేష్ సాగర్ దంపతుల కుమార్తె హేమలత వివాహానికి రామాయంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రమాంజనేయులు పుష్ప మెట్టెలు అందజేసి అండగా నిలిచారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కోరణకు చెందిన నిరుపేద కుటుంబం మార్క్ స్వప్న రమేష్ సాగర్ దంపతుల కూతురు హేమలత వివాహ విషయం తెలుసుకున్న ఎర్రమాంజనేయులు పుష్ప మెట్టెలు అందజేశారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 96 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు పుష్ప మెట్టెలు బహుకరించినట్లు ఎర్రమాంజనేయులు తెలిపారు. నిరుపేదల కెలవేళ్లలా సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రమాంజనేయులు రొయ్యల పోచియ పిఏసి ఎస్ డైరెక్టర్ దేవు నర్సింహులు దేవుని ప్రశాంత్ సార్ నర్సింహులు మార్కు నర్సింహులు గొల్ల పోచమ్మ లక్ష్మణ్ కర్రే నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట ఎర్రమాంజనేయులు ఇప్పటికీ ఒక గంట ముందు 96 పుష్పమెట్టలు ఏం జరిగింది, ఇది సన్నపల్లి అంటే నా సొంత ఊరు లెక్క. నేను ఒకప్పుడు ఇక్కడి నుంచే నేను పైకి వచ్చిన, ఈ సన్నపల్లి అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నేను ఒకప్పుడు కూడా సైకిల్ దొక్కుంటే నేను వీటికి వస్తుంటే పనికి వస్తుంటే ఏదో కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే నేను ఈ సన్నపల్లి నుంచి మా సర్పంచ్ సాపు అప్పుడు సర్పంచ్ కాదు గురిషా యాదగి రామ్లు అనేటైన నన్ను బలిమీటికి నన్ను హనుమాన్మాల వేయాలి నువ్వు అంజనేయులు అని ఆయన కోరిండు. సరే అన్న అని నేను కూడా అది ఇప్పటికి కూడా గతంలో కూడా నేను యాజమాను డబ్బు రాని ఓజా రాని ఏదన్నా రాని నాకు అటువంటి సెంటిమెంట్ ఏం లేవు. నేను ఆ రోజు కూడా సైకిల్ దొక్కుంటే వచ్చి కూడా ఈరోజు మాల వేయడం జరిగింది. ఇవాళ భగవంతుడు అంజనేయ స్వామి కానీ ఏదే స్వామి కానీ ఏ దేవత కానీ ఏది కానీ మా అయ్యవ్వ కానీ తల్లిదండ్రి పుణ్యం అన్నా దేవుని అన్న నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాయంటే నాకు ఇసన్నపల్లి అంజనేయులు నాకు సాయం చేయడం జరిగింది. అందరు కూడా ఊరోళ్ళు కూడా నాకు సహకారం కూడా ఎప్పటి నుంచో నేను 20-30 ఏళ్ళకో ఇక్కడికి రావటం జరుగుతుంది. అన్ని సేవా కార్యక్రమాలు కానీ ఏది కానీ వాళ్ళు సంపాదిస్తారు, నేను కూడా సంపాదిస్తాను. ఈరోజు కూడా పుష్పమెట్టెలు ఇక్కడ ఇసన్నపల్లిలో ఇవ్వడం జరిగింది. 97 పుష్పమెట్టెలు ఇయ్యాలకి విజయవంతంగా వేసుకున్నాం. 97 వీళ్ళు కూడా మనం ఏది అడిగినా కూడా మనము కాదు అనం. అందరూ ఊరోళ్ళు అందరు సహకరించాలి. నమస్తే. రామంపేట ఎర్ర మంజనేయులు గారు, మేము పిలవగానే పేదింటి ఆడపడుచు ఉన్నదని చెప్పాము. చెప్పిన తర్వాత ఏమన్నా ఏం కావాలని అంటే పుష్పమట చేయించమని అడిగాము. దీనికి ఇప్పటికీ ఇసన్నపల్లిలో మూడోది పేదింటి ఆడపిల్లలకు ఇవ్వడము. ఆయన భగవంతుడు ఇదే కాకుండా ఇప్పుడు రామాయపేట కానీ బిక్నూరు కానీ బీపేట కానీ నాకు తెలిసిన వరకు ఇప్పటికీ 90 ఇది ఇసన్నపల్లి 97 పుష్పమటలు చేయించాడు. టెంపుల్ కానీ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కూడా బియ్యం కానీ అన్ని రకాల సేవ చేస్తున్నాడు. ఆయనను భగవంతుడు ఎలా వెళ్ళలా సహకారం ఇచ్చి ఇంత ధనవంతులున్నా మస్తు గొప్పలు ఉన్నా కానీ ఎవరు ఈ ముందుకు రారు. ఏది ఈ దానం చేయడము ధర్మం చేయడం అనేది అందరితోటి కాని పని, అది సాధ్యం ఎవరితోటి పూర్తి కాదు. కోటీశ్వరులు మస్తు ఉన్నారు కానీ ఎవరితోటి కాలేదు. ఈ ఎర్రమంజనేయులుగా భగవంతుడు ఏ బుద్ధి కలిగించాడో మంచి మనసుతోటి భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు. ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు చెప్తున్నాను.